ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి కేసు దర్యాప్తుని ముమ్మరం చేశారు పోలీసులు. నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అది నేర్గన్నా క్యాట్ బాలా ఈ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఆయుధాలను వినియోగించే వారి కోసం గాలింపు చేపట్టారు. 15 రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ నుండి వెళ్లిన కాల్స్ ని కూడా పరిశీలిస్తున్నారు. పలు ఆధారాలని సేకరించింది క్లూస్ టీమ్. 6 ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్పీ స్థాయి అధికార నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. స్కూల్, గుడి ఈ రెండింటి మధ్య దాడికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ప్రత్యక్ష సాక్షుల నుండి కూడా స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేశారు. కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు డీజీపీ.